శ్రీ గురుభ్యో నమః. 2022 ఆగస్టు 1వ తేదీ సోమవారంతో ప్రారంభమై 15వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి తొలిపక్షంలో కన్యారాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 5 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక అసలు విషయానికి వస్తే, మీకు అష్టమ స్థానంలో కుజుడు రాహువు యొక్క కలయిక జరుగుతున్నది. కుజరాహు బంధనం, ఆ కుజరాహు బంధనం ఆగస్టు 10వ తేదీతో వెళ్ళిపోతుంది. సో ఆ అష్టమ స్థానానికి కుజుడు బయటకు వచ్చేస్తాడు. మ్యాక్సిమం రిలీఫ్ అనేది అనేక విషయాల్లో రాబోతుంది. ఇక మొదటి పాయింట్కి వస్తే, 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ ఉదయం 6:41 వరకు ఉన్నటువంటి సమయం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మానసిక విచారాలు ఏముండవు, మానసిక సంతోషాలు ఎక్కువ ఉంటాయి, శారీరక సుఖాలు ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని కదిలిస్తే చాలు, ఎంతో ఆనందంగా ఫీల్ అవుతుంటారు. లేనటువంటి సంతోషాన్ని కూడా తెచ్చిపెట్టుకుంటారా అని కూడా అనిపిస్తుంటుంది. అది డబ్బు చేతిలో ఉన్నా లేకపోయినా కూడా మీ సంతోషం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. కనుక 4వ తేదీ ఉదయం 6:41 వరకు హ్యాపీగా ఫీల్ అవుతూ ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ అందివస్తాయని చెప్పడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేనేలేదు. నెక్స్ట్ 2వ పాయింట్, ఇక్కడ కొంచెం పప్పులో కాలేసినట్టుగా ఉంటుంది. 4వ తేదీ ఉదయం 6:41 ప్రారంభమై 6వ తేదీ మధ్యాహ్నం 12:07 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం పర్వదినం కావచ్చు, లేకపోతే ఇతర ముఖ్య పనులు కావచ్చు, లేక ఇతర వ్యవహారాల వల్ల కావచ్చు, కొంచెం డబ్బు అధికంగా ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్కసారి రుణం కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందులో ముఖ్యంగా 5వ తేదీ ఆ రోజు శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుగుతున్నది, కనుక దానికి సంబంధించినటువంటి కొంత ఖర్చు కూడా ఉంటుంటుంది. ఆ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం, స్వాతికి అధిపతి రాహు, అంటే ఆ శుక్రవారం వరకు అష్టమంలో కుజరాహు కలయిక జరుగుతుంటుంది. కనుక ఒక చిన్నపాటి పరిహారం ఒకటి తెలియజేస్తాను. అదేమిటంటే, కుంకుడుకాయలు ఉంటాయి, బట్ ఆ కుంకుడుకాయలతో స్నానం గిన్నెం చారినది ఏం చేయాల్సిన అవసరం లేదు. కనుక కుంకుడుకాయ పైన తొక్క ఎంతో చాలా ఒక మినప గింజంత కొద్దిగా చాలన్నమాట. అది రాహుకాల సమయంలో అప్పుడు స్నానం అంతా పూర్తయిపోతుంది. 5వ తేదీ వరలక్ష్మి అంతా పూర్తయిపోతుంది స్నానం అంతా. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పర్వదినాన చేది ఎట్లండి అని మీరు అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఒక చీమ తలకాయ ఎంత జస్ట్ నాలుక మీద పెట్టుకొని ఎంత ఒక ఫ్యూ సెకండ్స్ ఉంచేసి ఆ తర్వాత మళ్ళీ తొక్కని పక్కన పడేసేయండి. ఆ సమయంలో మీ నాలుక పైన లిటిల్ బిట్ చేదు రావాలి. ఆ తర్వాత కాకపోతే ఆ చేదు కనుక ఎక్కువగా ఉంటే కొంచెం తేనె తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓర్చుకునేవారా, వెరీ గుడ్, కొంచెం మంచినే తాగండి. 5వ తేదీ శుక్రవారం రాహుకాలం మార్నింగ్ 10:30-12. అదే ప్రకారంగా కుజరాహు బంధనం పూర్తయిపోతుంది ఆగస్టు 10. 12వ తేదీ శుక్రవారం వస్తుంది. 12వ తేదీ కూడా ఆ రోజు కూడా చాలా చీమ తలకాయ ఎంత ఇది చిన్న తొక్కంత కుంకుడుకాయ చాలా కొద్దిగా, అది కూడా ఆ టైంలో చప్పరించడం కానీ కొద్దిగా పంటితో కొంచెం కొరకండి, తర్వాత అది ఉమ్మేసేయండి, ఇబ్బంది లేదు. మొట్టమొదటి శుక్రవారం 5వ తేదీ మాత్రం టేస్ట్ చేయండి. 2వ శుక్రవారం 12వ తేదీ మాత్రం దాన్ని పంటి కింద పెట్టి ఒక్కసారి నమలండి ఫ్యూ సెకండ్స్, తర్వాత ఉమ్మేసేయండి. ఈ రెండు పనులు చేశారంటే చాలా కాలం నుంచి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి కొన్ని అంశాలు తెర మీదకి వచ్చేస్తాయి, డెవలప్మెంట్స్ ముందుకు వెళ్తుంటాయి, ఆర్థికంగా కొంచెం బలోపేతం కట్ట అవకాశం ఉంది, ఖర్చులు మాత్రం పెరుగుతుంటాయి. బట్ ఈ సమయంలో మాత్రం ఎదుటి వారిని చాలా కనబడితే వారితో పీస్ఫుల్గా మాట్లాడే ప్రయత్నం చేయండి. మీతో వారితో పీస్ఫుల్గా మాట్లాడడం లేకపోయినా మనసు లేదనుకోండి, ఒక చిన్న వదలండి చాలు. అంతే తప్ప వారి వైపున కొంచెం తీక్షణంగా కళ్ళు ఎర్రజేసి చూడకండి, ఒక స్మైల్ చేయండి, మీ పాటు మీ పనులు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక 3వ పాయింట్, 6వ తేదీ మధ్యాహ్నం 2:07 ప్రారంభమై 8వ తేదీ మధ్యాహ్నం 2:38 వరకు ఉన్నటువంటి ఇది రక్త సంబంధీకులతో కూడినటువంటి అంశం. ఏదో సాదాసీదాగా జరిగిపోతుంటుంది, పండగ వాతావరణం అంతా ఉంటుంది. కనుక శ్రావణ మాసం అంటే ఇంకా పండగలన్నీ కూడా చాలా ముమ్మరంగా ఉంటాయి. అందులో ఈ రోజున 6వ తేదీ మధ్యాహ్నం దగ్గర నుంచి 8వ తేదీ మధ్యాహ్నం దాకా, ముఖ్యంగా 7వ తేదీ ఆ రోజు ఆదివారం,
అంటే ఇదంతా రక్త సంబంధికులతో కొన్ని వ్యవహారం రక్షాబంధం కూడా త్వరలో సమీపిస్తున్నది. కానీ 7వ తేదీ ఆదివారం సాయంత్రం రాహుకాలం 4:36 కరెక్ట్గా ఆ రాహుకాలం ప్రారంభమైన సమయంలో నక్షత్రం మారిపోతుంది. అనురాధ నక్షత్రంపై జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది. ఆ జ్యేష్ఠకి అధిపతి ఎవరు? బుధుడు. ఆ బుధుడు ఎవరై అంటే మీ రాశికి హెడ్. కనుక మీ బుద్ధి బలం చాలా షార్ప్గా పనిచేస్తుంటుంది. ఎప్పటి నుంచి? 7వ తేదీ సాయంత్రం నుంచి చాలా షార్ప్గా పనిచేస్తుంటుంది. కనుక ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెబుతున్నానంటే, రక్త సంబంధికులతో మాట్లాడే సమయంలో 7వ తేదీ సాయంత్రం దాకా ఒక విధంగా మాట్లాడినటువంటి మీరే 7వ తేదీ సాయంత్రం నుంచి మరో రకంగా మాట్లాడుతుంటారు. అంటే ప్లేట్ మార్చేస్తారు, ప్లేట్ తిప్పేస్తారు. కనుక ముందుగా ఒక హింట్ ఇవ్వండి, నా మనసులో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, దాని మీద ఇంకా తుది నిర్ణయం తీసుకోవద్దు. ఇప్పటికి మనకు మాత్రం నేను ఇప్పుడు కాశీ వెళ్ళాలనుకుంటున్నాను, బట్ రేపు సాయంత్రం నిర్ణయించుకుంటాను. ఒకవేళ రేపు సాయంత్రం అన్నయ్య లేక అక్కయ్య ఎవరిని అడిగారనుకో, మళ్ళా కాశీ వద్దులే ప్రస్తుతం ఇప్పుడు మైసూరు వెళ్ళొద్దాం అనుకుంటున్నాను ఏదో చెప్పేస్తారు. అంటే ఫైనల్ డెసిషన్ ఇది 7వ తేదీ సాయంత్రంతో వస్తుంది. 7వ తేదీ ముందు 6వ తేదీ ఉదయం మాత్రం ఫైనల్ డెసిషన్ ఉండదని మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకా 4వ పాయింట్, 8వ తేదీ మధ్యాహ్నం 2:38 ప్రారంభమై 12వ తేదీ మధ్యాహ్నం 2:50 వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం ఇది టూ వేస్ట్. ఎంత కష్టపడినా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. పై అధికారులతో కొంచెం చికాకుగా ఉంటుంది, ఏ విషయం చెప్పలేకపోతుంటారు. సహ ఉద్యోగులతో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొంచెం అవతల వారిని ఏదన్నా ఒక విషయం మీద మాట్లాడితే వారు ప్రాపర్గా మీకు రిప్లై ఇవ్వకపోవచ్చు. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. అదే అద్దె ఇంట్లో ఉండేటువంటి వారైతే ఓనర్కి మీకు ఎలాంటి విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఇక వాహన విషయంలో ఏమన్నా దాంట్లో రిపేర్స్ ఉన్నాయా లేదా గమనిస్తూ ఉండండి. నూతన గృహ కొనుగోలు చేద్దామా, నూతన గృహానికి శంకుస్థాపన చేద్దామా, లేదా నూతన గృహాన్ని అద్దెకి తీసుకుందామా అనేటువంటి విషయాల్లో మాత్రం ఒక ఫైనల్ డెసిషన్ కూడా రాలేకపోతుంటారు. అంటే వెవరింగ్ ఆఫ్ మైండ్, స్థిరంగా నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. మనసు మారిపోతుంటుంది, క్షణానికి మారిపోతుంది. ద సేమ్ టైం సంతాన విషయాల్లో కూడా ఖచ్చిత నిర్ణయాలు రావు. పెళ్ళిడు వచ్చిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఉన్నారనుకోండి, వివాహ వయసు వచ్చేస్తుంది, ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటారు, ఇంకొక గంటకు నిర్ణయం తీసుకుంటారు, తెల్లవాడికి మరొక నిర్ణయం మారిపోతుంటుంది. తరచుగా నిర్ణయాలు పోతుంటాయి. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సంతానం ఉన్నారనుకోండి, మీ నిర్ణయం పక్కన పెట్టండి, మీ నిర్ణయం గోడ మీద పెట్టండి, గట్టును పెట్టండి, వారి నిర్ణయం ఏమిటి తెలుసుకోండి. వారి నిర్ణయం తెలుసుకొని దానికి మీరు ఆమోదయోగ్యం చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి సమయంలో వారు వ్యాపారం కానీ ఉద్యోగం కానీ కాకుండా వివాహానికి సంబంధించి మీకు ఇష్టం లేనటువంటి వివాహం పైన వారి నిర్ణయం ఉంటే మీకు అది ఇష్టం ఉండదు. కనుక అప్పుడు కొంచెం నచ్చ చెప్పడానికి ప్రయత్నించండి, నాయన వివాహ విషయం అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇది 100 ఏళ్ళ పంట, బట్ నువ్వు ఏ అమ్మాయిని అమ్మాయిని చేసుకుంటే ఎట్లా నాన్న, కొంచెం ఆలోచించు, మనకు పద్ధతి ఉంది, సంప్రదాయం ఉంది, కనుక ఇలా సంప్రదాయం కూడా పాటించాలా అని ఏదో ప్రకారంగా నచ్చ చెప్పే విధంగా ప్రయత్నం చేయండి. అంతే తప్ప నువ్వు కనుక ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చేసుకున్నావంటే దిక్కు ఉన్న చోటుకు వెళ్ళిపో, నా కళ్ళ ముందొద్దు, నేనన్నా ఉండాలి, నువ్వన్నా ఉండాలి, ఇట్లాంటి మాటలుగా వద్దు. వీలైనంత వరకు కొంచెం పీస్ఫుల్గా మాట్లాడడానికి ప్రయత్నం ఉంటూ చేయండి సంతాన విషయాల్లో. ఇక నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, 12వ తేదీ మధ్యాహ్నం 2:50 దగ్గర నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి 5వ పాయింట్లో రుణం చేద్దామా వద్దా, అప్పు తీసుకుని ఇల్లు కడదామా వద్దా, అప్పు తీసుకుని వ్యాపారం పెడదామా వద్దా అనేటువంటి అంశం పైన మీరు డోలాయమానంలో ఉంటారు. సో ఏదో ప్రకారంగా అప్పు పుడుతుంది లేక అప్పు చేస్తారు, లేదా మీ రుణభారం తీర్చడానికి ఏర్పాట్లు జరిగిపోతుంటాయి. దీంతోపాటు శత్రువులను కూడా కొంతవరకు గమనిస్తుంటారు, మనకు ఎవరికి ఎక్కడెక్కడ శత్రువులు ఉన్నారు, వారు ఎలాంటి అంశాల మీద దృష్టి ఉంచుతున్నారు అనేటువంటి విషయాలపైన కూడా మీరు కొంత దీర్ఘంగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. అందుకే 12వ తేదీ మధ్యాహ్నం నుంచి కొంత డెవలప్మెంట్స్ ప్రారంభమవుతాయి. కనుక ఇందాక నేను చెప్పాను 12వ తేదీ ఉదయం రాహుకాలం 10:30-12 మధ్యలో కుంగురకాయ చిన్నపాటి తొక్కని ఒక్కసారి నమిలి ఫ్యూ సెకండ్స్ నమి తర్వాత ఉమ్మేసేయడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేస్తుంటే మాత్రం చక్కటి అనుకూలతలతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి, ఆర్థికంగా బలోపేతం కావడానికి కూడా అవకాశాలన్నీ అంది వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం.